సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి మరోసారి ఢుమా కొట్టారు. ఇవాళ విచారణకు హాజరు కావాలని 2 రోజుల క్రితమే పులివెందుల పోలీసులు సజ్జల భార్గవరెడ్డి తల్లి ద్వారా 41A నోటీసులను అందజేశారు. అయితే సజ్జల భార్గవరెడ్డి అనారోగ్య కారణాలతో విచారణకు హాజరు కావటం లేదని పోలీసులకు సమాచారం అందించారు. 2 వారాల గడువు కావాల్సిందిగా ఆయన కోరారు. ఇవాళ సజ్జల భార్గవరెడ్డి విచారణకు రాకపోతే మరోమారు నోటీసులను ఇవ్వాల్సిందిగా పులివెందుల పోలీసులు నిర్ణయించారు. రైట్, ఇక వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డికి పోలీసులు నోటీసులు అందించారు. ఇవాళ విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు నోటీసులు అందించగా విచారణకు ఢుమా కొట్టారు సజ్జల. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్ చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే కనుక గడిచిన 2 రోజులు ఎక్కిందట కూడా ఏదైతే వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయినటువంటి సజ్జల భార్గవరెడ్డికి కూడా 41A నోటీసులు కూడా ఏదైతే పులివెందుల పోలీసులు నేరుగా విజయవాడకి వెళ్ళి తన తల్లికి ఆ 41A నోటీసులు కూడా అందించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ రోజు సోమవారం కూడా ఏదైతే పులివెందుల్లో కూడా ఆ విచారణకు హాజరు కావాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు అయితే కనుక ఏదైతే సజ్జల భార్గవరెడ్డి కూడా పూర్తిస్థాయిలో కూడా పోలీసులకు ఆయన నోటీస్ ద్వారా కూడా తనకు ఆరోగ్యం బాగాలేనందువలన నేను విచారణకు రాలేను, దాదాపుగా నాకు వారం రోజులు గడువు కావాలని చెప్పి ఆయన లేఖ ద్వారా రాయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆయన అయితే ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా విచారణకు డుమ్మా కొట్టాడని చెప్పుకోవచ్చు. అయితే దీనిపైన కూడా ఏదైతే పులివెందుల పోలీసులు కూడా మరోసారి కూడా సజ్జల భార్గవరెడ్డికి పూర్తి స్థాయిలో కూడా 41A నోటీసులు అందించేందుకు ఇప్పటికే పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే ఈసారి ఇచ్చే నోటీసులు కనుక సజ్జల భార్గవరెడ్డి కనుక రెస్పాండ్ కాకుంటే కనుక పూర్తి స్థాయిలో అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేశారని అయితే మనం చెప్పుకోవచ్చు. ఏదేమని చూసుకుంటే కనుక ఇవాళ సజ్జల భార్గవరెడ్డి పూర్తి స్థాయిలో విచారణకు హాజరు కావాల్సింది, దీనికి అయితే ఆయన డుమ్మా కొట్టారని మనం చెప్పుకోవచ్చు జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ సుధీర్.